అంటే అర్థం అదే కన్యాపుత్రుడంటే ఇవన్నీ కూడా రహస్య గర్భితములైన వ్యాసుడు కన్యా పుట్టాడు అనే మాటకు అర్థం అది ఏమండి ఇది దిస్ లైట్ ఈజ్ కాల్డ్ అంతఃకరణ ఈ వెలుగునే అంతఃకరణం అంటారు ఇప్పుడు నౌ యూ కెన్ రీడ్ ది బుక్ ఆఫ్ జ్వాలకుల to know what antakarana is, what the signs are, building of antakarana, there is a big chapter. అందులో చదివితే తెలుస్తుంది అంతఃకరణ నిర్మాణం. అవిజ్ఞాన శాకుంతలంలో మనకు అంతఃకరణాన్ని గురించి ఉన్నది. కణ్వ మహర్షి ఆశ్రమంలో శకుంతల అక్కడ ఉంటుంది ఉండి వీడు ఋషిని చూడటానికి వెళ్తాడు. ఋషి లేడు ఊళ్ళో శకుంతల కనిపిస్తుంది. తన మనస్సు ఆవిడ ఏంద ఆకర్షింపబడ్డది. ఆశ్చర్యపోతాడు. ఋషి ఆశ్రమంలో ఉన్నటువంటి కన్య మీదకి తన మనస్సు పోవచ్చునా? తన ఎవడో లంబికోరు అయితే తప్ప. కాని తను మహానుభావుడు, రాజర్షి. తన ప్రవర్తన మీద తనకు విశ్వాసం ఉన్నది. ఎన్నడు అపప్రవర్తన తనకు కలగదు. అందుకని ఏమిటిలో మనస్సు ఇట్లా అవుతోంది అని క్షత్రియుడు పెళ్లి చేసుకుంటానికి వీలైనటువంటి కన్య అయి ఉంటుంది ఇది, లేకపోతే మనస్సు ఇట్లాగదు. అసంశయం క్షత్ర పరిగ్రహ క్షమా అన్నాడు. సందేహం ఏమలేదు, క్షత్రియుడు పరిగ్రహించడానికి వీలైనటువంటి కన్యల్లే ఉన్నది ఇది. స్ఫురతిచమే బాహు, వెంటనే కుడిభుజం అదురుతూ ఉంది, నిజం అని చెబుతుంది అన్నాడు అని. సతాం హి సందేహపదేషు వస్తుషు, ఎన్నడు జీవితంలో తప్పు చేయనటువంటి వాళ్ళకి సందేహం కలిగినటువంటి చోట ప్రమాణం అంతఃకరణ ప్రవృత్తయ, అంతఃకరణలో ఉన్న ప్రవృత్తులే ప్రమాణం, లోపల నుంచి సత్యం చెబుతూ ఉంటుంది అన్నాడు. కాళిదాస్ హెస్ మెన్షన్డ్ ది వర్డ్ అంతఃకరణ అండ్ డిస్క్రైబ్డ్ అండ్ డిఫైన్డ్ వాట్ ఇట్ ఈస్ ఇన్ హిస్ డ్రామా అభిజ్ఞాన శాకుంతల. ది కింగ్ కమ్స్ టు ఎ హెర్మిటేజ్ and he wanted to meet the master there, the great sage Kulapati Kanva. This sage was not there, out of station. His daughter was there to be married, called Shakuntala, and he sees her and he gets attracted to her. He feels, I am a yogi and a rishi who is also a king, who never trespassed in my life. I never had the situation of going against the law or misbehaving. I know what I am and I have the confidence upon my own rightful behavior. Then why my mind is attracted to this girl? Is she not the daughter of this sage? If she is the daughter of this sage, is it right that my mind is attracted to her? That is wrong, that's nonsense. Because I am a ruler, he is a master, a saint. So it is not possible that my heart is attracted towards something which is not right. Because I know myself, in such situations, the antahkarana is there, he says, the light of antahkarana is there to suggest what is right and what is wrong. And now it is suggesting to me that this girl is a girl which is apt to be married by a ruler. She must be some girl who is not his own daughter. He might have brought her from somewhere and brought her up. Otherwise my mind would not have attracted like this. That is what he says. That is what is antahkarana according to Kalidasa also. So wherever it is doubtful, it gives the verification and you can rely upon it. సందేహమైనటువంటి వస్తువులు ఎక్కడైనా ఉంటే ఆ సందేహాన్ని తీర్చడానికి మనం
తర్కం గాని చుట్టుపక్కల పరిస్థితులను తెలుసుకుంటాం గాని అక్కర్లేదు. సూటిగా లోపల నుంచి సత్యగ్రహణం ఇస్తుంది అంతఃకరణం అనేది. అదే కాళిదాసు అదే శాకుంతలంలో రెండు అడుగుల తర్వాత ఇంకో చోట చెప్పాడు, అది కూడా చూద్దాం. ఏమండి, దుష్యంతుడు శకుంతల్ని పెళ్లి చేసుకుని మళ్ళా నేను బయలుదేరి వస్తా ఈ ఉంగరం నీ దగ్గర ఉంచుని వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత మర్చిపోయాడు. ఏది ఋషి యొక్క శాపం వచ్చింది మర్చిపోయినాడు. మర్చిపోయిన తర్వాత తన ఆస్థానంలో కూర్చున్నాడు. ఆవిడెవరో డ్యాన్స్ చేస్తుంది, డ్యాన్స్ చూస్తున్నాడు. చూస్తూ ఉంటే ఆవిడ డ్యాన్స్ చేస్తూ చేస్తూ మధ్యలో ఏమని పడింది, తుమ్మీద ఒక పువ్వు మీద ఉన్న తేనె తాగి ఇంకో పువ్వు మీదకి వెళ్ళిపోతుంది, ఈ వెనక పువ్వుని మరిచిపోతూ ఉంటుంది అన్నది. అదే కదా అది పాడింది. సంగీతం చాలా బాగుంది, నాట్యం చాలా బాగుంది, నాట్యం చేస్తున్న ఆవిడ చాలా బాగుంది, కానీ లోపల తుక్క 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 ఏదో ఉడికిపోతుంది లోపలికి వీడి నుంచి. కానీ ఏం ఉడికిపోతుందో ఇక్కడికి అందరికి లేదు, ట్రాన్స్లేషన్ లేదు, ఇక్కడ ఉడుకుతుంది. అంటే అక్కడ వదిలిపెట్టి వచ్చాడు కాదు అన్యాయం చేసి, కానీ ఇక్కడికి అందటం లేదు శాపవశం చేత. అప్పుడు వాడు అన్నాడు, రమ్యాణి వీక్ష్య మధురాంశ్చ నిశమ్య శబ్దాన్ పర్యుత్సుకో భవతి యత్ సుహితోపి జంతుః తచ్చేత స్మరతి నూనం అబోధపూర్వం భావస్థిరాణి జననాంతర సహృదాని. ఇప్పుడన్నాడు, రమ్యాణి వీక్ష్య అతి రమ్యములైన దృశ్యములను చూచి మధురాంశ్చ నిశమ్య శబ్దాన్ అతి మధురాతి మధురములైన శబ్దములు వింటూ ఉన్నప్పుడు ఒకప్పుడు హృదయం సంతోషించవలసింది వదులు లోపలించి పర్యుత్సుకో భవతి యత్ సుఖితోపి జంతుః. అన్ని పరిస్థితులు సుఖంగా ఉన్నా కూడా ఒక్కొక్క మాట లోపలించి గుడగడగడ కొట్టేస్తూ ఉంటుంది బయటకు, ఏమిటో బాధ తపన తపన కలుగుతూ ఉంటుంది. అలా ఇప్పుడు కలుగుతూ ఉంది. ఎందుకు కలుగుతుందంటే తనకి తన సమాధానం చెబుతున్నాడు, చేతస ఆస్మరతి నూనం అబోధపూర్వం. ఇక్కడ ఉన్నదాన్ని చేతస్సు అంటారు, ఇక్కడ ఉన్నటువంటి మనస్సును బోధ అంటారు. అది వరకు బోధకు అందని దాన్ని స్పృశిస్తుంది వెళ్ళి, ఇంత మధురమైనటువంటి సంగీతం గాని ఇంత రమ్యమైన దృశ్యాలు గాని చూసినప్పుడు ఈ కాన్షియస్ మైండ్ వెళ్లి లోపల ఉన్నటువంటి కాన్షియస్ మైండ్ కి అది వరకు అందనటువంటి స్మరణలన్నింటినీ స్పృశిస్తుందిట. స్పృశిస్తే పూర్వజన్మలో ఎన్ని ఎన్ని అన్యాయాలు జరిగినాయో, ఎన్ని ఘోరాలు జరిగినాయో, ఎన్ని ట్రాజెడీలు మన లైఫ్ జరిగినాయో అవన్నీ టచ్ అవుతాయట. భావస్థిర అని భావమునందు స్థిరంగా ఉన్న జననాంతర సౌహృద అని ఇతర జన్మల్లో ఉన్నటువంటి ఆ సంస్కారాలు ఉన్నాయే. ఇప్పుడు మనం సుఖంగా ఉంటూ ఉన్నా అప్పుడు మనం ఏదో దారుణమైంది అనుభవించి ఉంటాం, అది లోపలి నుంచి తొక్క తొక్క పైకి ఉడుకుతూ ఉంటుంది అన్నాడు. శకుంతల గుర్తు రాలేదుగా, పూర్వజన్మలో అది ఎక్కడదో అనుకుంటున్నాడు. సో దేర్ ఇస్ అనదర్ సిచ్యువేషన్ ఇన్ ది సేమ్ డ్రామా శాకుంతలం బై కాళిదాస అబౌట్ అంతఃకరణ. ది కింగ్ మ్యారీస్ ది గర్ల్ శకుంతల అండ్ షీ గివ్స్ హర్ ఏ రింగ్ అండ్ గోస్ అవే టు హిస్ ప్లేస్ సేయింగ్ హీ విల్ టేక్ హర్ ఆఫ్టర్ ఫ్యూ డేస్, కమ్ అండ్ టేక్ హర్. ఇన్ ది మీన్ వైల్ హీ రిసీవ్స్ ఏ కర్స్ ఫ్రమ్ ఏ సేజ్ సో దట్ హీ ఫర్గెట్స్ ఎవ్రీథింగ్ అబౌట్ ఇట్ అండ్ దెన్ హీ వాజ్ సిట్టింగ్ ఇన్ హిజ్ రాయల్ కోర్ట్ అండ్ విట్నెస్సింగ్ ఏ బ్యూటిఫుల్ డ్యాన్స్ అండ్ మ్యూజిక్ ఓపెరా ప్రోగ్రామ్. ఏ వండర్ఫుల్ డ్యాన్సర్ was dancing and producing sweetest music possible. He was witnessing. Then she sings a song. The meaning is that the butterfly drinks the honey from one flower and
it goes to the next flower, forgets immediately the flower which was behind. That is the meaning of the song. And then he begins to feel horrible inside, but he does not know what it is because he could not recollect the situation. There is some commotion going on inside, restlessness. Then he says, when we witness most beautiful scenes in life, when we enjoy the uttermost beauty, and when we enjoy the sweetest notes of musical sounds in life, sometimes the heart becomes too restless and agitated, though everything is very peaceful and calm and satisfied. The heart gets restless and agitated instead of becoming tranquil. Now it is like that for me. Why so? Because the depths of human heart has many, many incidents and their recollections of the past in store. And the history of those incidents bears no communication with the conscious mind. So the conscious mind is cut off from the past history which is there in the heart and the soul of the fellow. And during such situations when we enjoy best music or best art, then the conscious mind suddenly for a few moments gets communication and touches the concealed layers. Then there may be so many helpless situations in the past lives, or tragedies and horrible situations happened in the past lives. Those situations give their touch of recollection to the inner consciousness, and we go agitated during those moments, and we don't know why we are agitated. So it is the antahkarana that bears light to all these situations. ఇలాంటి వాటన్నిటికీ కూడా అంతఃకరణం అనేటువంటి వెలుగే మనకి వాటిని అందేటట్లుగా చేస్తుంది. ఇది అంతఃకరణ అంటే. నౌ హియర్ భవభూతి ఈజ్ స్పీకింగ్ ఆఫ్ అంతఃకరణ. ఏమంటున్నాడు, అంతఃకరణ తత్వస్య దంపత్యో స్నేహ సంశ్రేయాత్. దంపతులిద్దరికి హృదయంలో స్నేహం కలిగితే హస్బెండ్ అండ్ వైఫ్ మైండ్ కాంటాక్ట్ అదొకటి, వాళ్ళ మనస్సు వీళ్ళ మనస్సు ఆకర్షించడం. దేర్ ఆర్ ఆల్ దీస్ లేయర్స్ అప్ టు మహాపరినిర్వాణ ఇన్ హిమ్ అండ్ ఇన్ హర్ ఆల్సో. వాళ్ళకి ఇద్దరికీ ఉంటాయి కదా మరి సోల్ లెవెల్స్, డీపెస్ట్ సోల్ లెవెల్స్, అంతరాత్మ దాకా ఉన్నటువంటి లెవెల్స్ ఉంటాయి కదా. వీళ్ళు ప్రేమించుకుంటున్నప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి కాంటాక్ట్ ఉంటుంది, ఇక్కడి నుంచి ఇక్కడికి కాంటాక్ట్, ఇక్కడి నుంచి ఇక్కడికి కాంటాక్ట్ ఇలా వస్తూ ఉంటాయి. సో వెన్ ది హస్బెండ్ అండ్ లైఫ్ వైఫ్ ఫైండ్ ట్రూ కంపానియన్స్ ఇన్ దియర్ లైఫ్ అండ్ బికమ్ రియల్లీ ఇన్ ది ట్రూ సెన్స్ హస్బెండ్ అండ్ వైఫ్, భార్యాభర్తలు నిజమైనటువంటి భార్యాభర్తలు అయి ఇది నిజమైనటువంటి దాంపత్యం గనక అయి ఏకపతి నివృతము పాతివృత్యం అనేటువంటి స్థితిని అది పొందినప్పుడు, మాధుర్యమును పొందినప్పుడు ఏం జరుగుతుందంటే, ఇందులో ఉన్నటువంటి ఒక్కొక్క కక్ష
ఆవిడలో ఉన్న ఒక్కొక్క కక్షకి లింక్ అప్ అవుతూ ఉంటుంది. సో ది ట్రాన్స్మిటింగ్ స్టేషన్ అండ్ ది రిసీవింగ్ స్టేషన్ దే హ్యావ్ కమ్యూనికేషన్స్ జస్ట్ యాజ్ ది రేడియో స్టేషన్ అండ్ ది రేడియో సెట్ ఇన్ ఈచ్ ప్లేన్ ఆఫ్ కాన్షియస్నెస్. అండ్ ఈ ఉన్న కక్షల్లో ప్రతి కక్షలో కూడా లింక్ అప్ అవుతూ ఉంటాయి, కానీ ఒక రెండు మూడు లెవెల్స్ దాటి అడుగుకి లింక్ అప్ అవడం చాలా మందికి జరగదు అన్నాడు. అక్కడే బతికి అక్కడే చూస్తూ ఉంటారు. ఈవెన్ ది మోస్ట్ ఐడియల్ లవర్స్ కపుల్ విల్ హ్యావ్ ఓన్లీ ఏ ఫ్యూ లేయర్స్ ఆఫ్ కాన్షియస్నెస్ లింక్డ్ అప్ బట్ నాట్ ఆల్. It is very, very rare to get linked up to the core and the bottom all layers. Anni kakshalalonu hrudayamulalona aatma daaka unnatuvanti kakshya daaka iyaniki aavadiki ni sparsha kalagatam anedi chaala 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 durlabham jeevithamlo annadu. Kaani kalagatam antu vachina chota ekkada galugutundo telusna? If at all it happens, very rarely it happens, and where it happens, do you know how it happens? It requires a factor which you can call X to combine the bottommost levels. ఇంకొకటి ఏదో కావాలి వీటిని కలిగించేది. And that one aspect is the child. That is Bhagavad-gita. And only after the child is born, bidda kaligina tarvatane atlanti vallaku kuda aadampathulaku kuda tarvata aa biddani talitandrulu iddaru kaugilinchukuntam jarigina tarvatane only after the couple become parents and only after they enjoy the embrace of the child andulonu tandri ee biddani kaugilinchukunu anetundi unde and tarvatane veelaki ee aanandam paripoorna then only the total bliss can be realized and it is a process of supplementation by the presence of the child and it cannot be otherwise. Ante ante santati aneetvantidi kaligina tarvatane ee aanandam paripurti kavalasindi gaani yoga aanandam aneetvantidi dharana dhyana samadhulani mana enni kotalu gochina indulo attadugunu unnatundi rendu moodu levels kalavatam anedi santati puttina tarvata వీళ్ళు సంతతి ఎందు పొందే ఆనందంలో కలవవలసిందే. ఇస్తా ఉన్నాడు వాడు మొండిమొండ కొడుకు బహు సామాన్యుడు కాడు దాన్ని చెప్పదలుచుకున్నది. వెదర్ వు యాక్సెప్ట్ ఇట్ ఆర్ నాట్ భగవతి హాస్ ప్రొడ్యూస్ హిస్ థీరీ. అందుకనే మొదట్లో నాటకం మొదట్లో చెప్పాడు ఏనామ కేచి దేహరా ప్రథయంత్యవజ్ఞాం బిగినింగ్ లో చెప్పాడు. దీన్ని ఎవళ్ళు వద్దు కాదు అవును అన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే నాది ఒకటే ఆన్సర్ అన్నాడు. దిస్ ఫెలో భావభూతి ఈజ్ వెరీ సెల్ఫ్ కాన్ఫిడెంట్ అండ్ వెరీ ఎరోగెంట్ అబౌట్ హిజ్ ఓన్ థిరీస్. హీ నెవర్ బడ్జెస్ ఏ లిటిల్ బికాస్ హీ సెడ్ ఇన్ హిజ్ ఇంట్రొడక్షన్ లైక్ దిస్. ప్లీజ్ లిజన్ ది ఇంట్రొడక్షన్. దేర్ మే బి పీపుల్ హూ సే నో టు మై థిరీస్. ఐ నో ఉత్పత్తే మమతు కోపి సమాన ధర్మ బట్ this is not for all. I write this book and throw it upon the wider world. I am confident that there will be people who can understand my theories and realize my theories and enjoy my theories. And it is for them. In advance, I am putting forth these theories because they have come from my heart direct. That is what he said. It is for them
ఐ పుట్ ఫోర్ దిస్ సిరీస్ ఇన్ అడ్వాన్స్. ఇటు పైన రాబోయే ప్రపంచంలో పుట్టబోతారు ఇవి చదువుకుంటే. విపులాచ పృథ్వీ. ఐ ఆమ్ కాన్ఫిడెంట్ దట్ దేర్ విల్ బి పీపుల్ హూ అండర్స్టాండ్ దిస్, హూ అప్రిషియేట్ దిస్ అండ్ ఆల్సో హూ రియలైజ్ ది లవ్ విచ్ ఐ హవ్ ప్రొఫౌండెడ్. ఐ ఆమ్ కాన్ఫిడెంట్ బికాస్ ది ఎర్త్ ఈజ్ వాస్ట్ పీపుల్, ఇట్ హ్యాస్ ప్లేస్ ఫర్ పీపుల్ టు బి బార్న్ హూ కెన్ రియలైజ్ దిస్. కాలోచ్యయం నిరవధి అండ్ టైమ్ ఈజ్ ఎండ్లెస్. సో మల్టిప్లై ది ఏరియా ఆఫ్ ఎర్త్ విత్ ది ఎక్స్టెన్స్ ఆఫ్ టైమ్, దేర్ ఈజ్ ఎవరీ పాసిబిలిటీ ఆఫ్ పీపుల్ బీయింగ్ బోర్న్ ఇన్ ది ఫ్యూచర్ హూ అండర్స్టాండ్ మీ. దట్ ఈస్ వాట్ హీ సెడ్. కాలోచ్యయం నిరవధి విపులాచ పృథ్వీ. ఓ కాలం చాలా ఉంది అందులో పుట్టకపోరు, భూమి చాలా ఉంది అందులో పుట్టకపోరు. నేను చెప్పినటువంటిది అర్థం చేసుకుని ఆనందించే వాళ్ళు పుడతారు, వాళ్ళ కోసం రాస్తున్నాను, మిగతా వాళ్ళు గమ్మున ఉండండి ఊరికి వాగబోకండి అన్నారు. ఒక్క తీరేస్తారు అంటే అంత పొగరుంది లోపల మనిషికి. సామాన్యుడేం కాదు, తెలుగు వాడు అంటానికి అది కూడా ఒక లక్షణం నాకు ఆశ. సో హీ ఇన్స్టింక్టివ్లీ సో మచ్ సెల్ఫ్ కాన్ఫిడెంట్, సో మచ్ ఏరోగెంట్ అండ్ ఇట్ ఈస్ one of the features of the Telugu nation. So it is an ample proof to say that that fellow was a Telugu fellow born here. So he said, I am arrogant but it's no disqualification because I put forth these theories before you. If you can accept them, that's okay. If you cannot accept them, understand that these are not intended for you, for those who can accept. That is what he said. ఏమండి నువ్వు అర్థం చేసు, మీకు ఆనందిస్తే మీకోసం అన్నాడు. కనుక ఇక్కడ ఏం చెప్పాడు, యోగాభ్యాసం చేయండి, మహాతపస్సులు చేయండి, బ్రహ్మచర్యం సాధించండి, యమ నియమాది సాధనలు చేయండి, ఉప్పు పులుసు కారణం లేకుండా తినే స్థండిల చేయనని చేసి వ్రతములన్నీ చేయండి. ఎన్ని చేసినా మీకు తగినటువంటి ఆమె, మీకు ఆమెకు తగిన వాడు ఆమెకు దొరికిన తర్వాత ఈ లోపల మాత్రం విడిపోకుండా గ్రంథులు విడకుండా ఉండే ఆనందపు పొరలు ఇంకా కొన్ని మిగిలి వాయిదా పడినవి ఉన్నాయి. ఈ వాయిదా పడినవి మీరు కుండలిని అనే పావుని కర్రబుచ్చితి లేపి బుసు బుసుమని అరిపించితే ఏం చేసేవేం కావు. బుట్టలో పావును లేవగొట్టినట్టు అల్లా లేచే వ్యవహారాలు కావు ఇవి. ఈ జరగవలసిన వివాహం జరగవలసిన విధిగా జరిగిన తరువాత అది విధి విధానంగా పుర్రచేతి వ్యవహారంగా ఎడ్డే వ్యవహారంగా లేకుండా శుచి శుభ్రంతో చక్కగా నిష్ఠా నియమములతో జీవితం జరిగిన తర్వాత అట్టి జీవితంలో ఆనందించి అనుభవించిన తర్వాత కలిగితే ఈ ఆనందం మూట కట్టినటువంటి ఒక మూట ఉన్నది అన్నాడు. ఆ మూట బిడ్డ అంటే ఆనంద గ్రంథి రీత్యా గ్రంథి ఏంటంటే ముడి. దేర్ ఈజ్ ఏ నాట్ హియర్, దట్ నాట్ విల్ అంటై ది డోర్స్ ది గేట్స్ ఆఫ్ బ్లిస్ ది అల్టిమేట్ ఎంజాయ్మెంట్. దట్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ ఏ చైల్డ్ ఫర్ బోత్ ఆఫ్ దెమ్. అది ఇక్కడ చెబుతోంది. కనుక అంతఃకరణ తత్వస్య, అంతఃకరణ తత్వం ఆనందించాలంటే వాడు పుట్టాక తెలవాల్సిందే లేకపోతే తెలుసుకోవన్నాడు. ఇఫ్ ది అంతఃకరణ వర్ టు బి ఎక్స్పీరియన్స్డ్ ఇట్ ఈజ్ ఓన్లీ బై ది ప్రెజెన్స్ ఆఫ్ ది చైల్డ్ అండ్ ఆల్సో దట్ టైప్ ఆఫ్ చైల్డ్ అండ్ ఆల్సో ది ప్రొడక్ట్ ఆఫ్ దట్ టైప్ ఆఫ్ కపుల్ ఆర్ హస్బెండ్ అండ్ వైఫ్ హూ లివ్డ్ సచ్ ఏ లైఫ్, హూ రియలైజ్ ఈచ్ అదర్, హూ లివ్డ్ యాజ్ ట్రూ కంపానియన్స్ ఆఫ్ ఈచ్ అదర్ అండ్ నో అదర్ కండిషన్స్ ఇన్ దిస్ వరల్డ్ మేక్స్ యూ ఎంజాయ్ ది హైయెస్ట్ బ్లిస్, ది డీపెస్ట్ ఆఫ్ ది లేయర్స్ ఆఫ్ యువర్ బ్లిస్. దట్ ఈస్ వాట్ హీ సేస్. ఆనందం అనేది ఆనందానికి శబ్దానికి అర్థం అనేటువంటి దాంట్లో
అట్టడుగా ఉన్నటువంటి పొరలు ఉన్నాయే, నిజమైనటువంటి పొరలు. ఆ చివర ఉన్న రెండు మూడు పొరలు కూడాను ఆ అడ్డాలు తెగిపోయి ఆ అమృతం మీరు జీవితంలో ఆనందించాలంటే భార్యాభర్తలకి సంతానం కలిగిన తర్వాత దాకా వాయిదా వేయబడి ఉంటుంది. మీ యోగాభ్యాసంలోనూ అందదు, భార్యాభర్తలు గట్టిగా కౌగిలించుకుంటంలోనూ అందదు, ఒకరినొకరు గౌరవించుకుంటంలోనూ అందదు, సంభాషణ చేయటంలోనూ అందదు అన్నాడు అది. సో దట్ కోర్ ఆఫ్ ది బ్లిస్ కెనాట్ బి రియలైజ్డ్ బై యువర్ యోగా ప్రాక్టీసెస్ ఆర్ స్క్రిప్చర్స్, కెనాట్ బి రియలైజ్డ్ బై యువర్ ఎంబ్రేసెస్ ఆర్ సెక్స్ లైఫ్, కెనాట్ బి రియలైజ్డ్ బై యువర్ cohabitation and living as couples for a long time. Cannot be understood or realized even though you live a long life of closest quarters to each other. The couple lives only to have a few layers excluded from their bliss, and they wait until they have a true child, and these layers wait until they have the touch of this child, then only the fulfillment is there. That is Bhagavad theory. Kanaka ee river tamasa river adi cheptanu nadi tamasa anadi cheptanadi antakarana tattvasya antakaranam yokka tattvamlo unade dampatyoha sneha samsreyat dampatula iddara yokka sneham yokka aashrayam chetanu kaligedi iddaru daggare raavatam valla ఆనంద గ్రంథిరేకోయం ఆనందమునకు ముడివేయబడుతుంది. సో ది హస్బెండ్స్ కాన్షియస్నెస్ అండ్ ది వైఫ్స్ కాన్షియస్నెస్ దే కమ్ నియర్ అండ్ దే షుడ్ హ్యావ్ ఏ నాట్ అండ్ దిస్ నాట్ ఈస్ కాల్డ్ చైల్డ్. దట్ ఈస్ వాట్ హీ సేస్. వితౌట్ ది చైల్డ్ దేర్ ఈస్ నో నాట్ విచ్ కెన్ బ్రింగ్ యూ ది కోర్ ఆఫ్ యువర్ బ్లిస్ for which you are entitled to enjoy. Ananda granthirekoyam apachyamiti badhyate, dinne apachyam santanam antarunnadu. Ee aanandanni mudiveyatam kosam ani cheppi shariram dharinchi vachinatuvanti danne santanam antaru. Lekapothe vachinatuvanti vaadu edo vaadi pani meeda vadostadu, meeku vaadiki em sambandham, kaani meeku maa naanne ani gattiga kagilinchukuntaru meeru, maa naayane ani. వాడు ఎక్కడి నుంచో వచ్చాడు, మళ్ళీ తర్వాత ఎక్కడికో వెళ్ళిపోతాడు. ఏమిటి సంబంధం? బయలాజికల్ గా ఎక్కడవాడు ఎవడికేవాడు అంటూ ఉంటారు మెటవేదాంతంలో. సో ఎనీ ఫెలో కెన్ కమ్ యాజ్ యువర్ సన్ ఫ్రమ్ ఎనీవేర్ ఫ్రమ్ హిస్ ప్రీవియస్ బర్త్స్. దెర్ ఇస్ నో రిలేషన్షిప్, బట్ ది ఓన్లీ రిలేషన్షిప్ ఈజ్ the body of the child produced when it is outside, when the parents touch it and look it and look the behavior of the child, then only the innermost layers of bliss are opened. Anandam granthi appudu bhedanam jarugutundi annadu vasanti. Itopi devah pasyatam appudu vasanti ramunni pakkaku pilustundi. Inka ikkada kuda chudandi ప్రభు గారు అంటే అయ్యను అయిపోయింది, ఇంకోటి చూపిస్తోంది. నవ్ వాసంతి ఈజ్ లీడింగ్ రామా టు అనదర్ సీన్. లుక్ హియర్ ఆల్సో యూ హ్యావ్ సీన్ ది ఎలిఫెంట్ యువర్ చైల్డ్, బట్ హియర్ ఆల్సో దేర్ ఇస్ అనదర్ ఫెలో. ఇతో ఇక్కడ కూడా చూడండి. అనుదివసం అవర్ధయత్ ప్రియాతే యమచిరత్ నిర్గతం ముగ్ధలోల వర్షం మణిమకుటై వచ్చిర వచ్చిక కదంబ నదతి సయేష వధూ సఖ శిఖండీ. వెనక సీత ఇక్కడ ఉన్నప్పుడు ఇంత గుడ్డులోంచి బయటకు వచ్చినటువంటి చిన్న పిట్ట, ఆ పిట్టకి కసిన పాలు ఉక్కుతో తాగేది, తర్వాత కొన్ని గింజలు వేసి అవి చేసేది పిట్ట. అదిగో అలా పెంచినటువంటి సీత పెంచినటువంటి పిట్ట ఇక్కడ తమాషగా రోజు రోజు. అప్పుడే వెనక తోక నెత్తిన కొంచెం పిలకలు పిలకలుగా అప్పుడే కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా మొలుచుకొస్తూ ఉండేది. ఆ రోజుల్లో నెమలి పిట్ట ఇప్పుడు ఎంతైందో చూడండి, చక్కగా
నీలమణులు కలబోసినట్టు నిగనిగనేలాడుతూ ఆ తోకతో ఎలా నడిచిస్తుందో చూడండి. సీత పెంచినటువంటి పెట్టని అమలు పెట్టేది. ఈ కడిమి చెట్టు కొమ్మ మీద నిలబడి ఉంది, గుర్తుందా ఈ కడిమి చెట్టుకి సీత నీళ్లు పోస్తూ ఉండేది అంటున్నారు. రామ లుక్ హియర్, దేర్ వాస్ ఏ లిటిల్ బర్డ్ జస్ట్ కేమ్ అవుట్ ఆఫ్ ఇట్స్ షెల్ broken and Sita took that bird when she was here. She gave a little milk and after a few days she began to give it little seeds and then now here look at it, it has a big tail and has wonderful colors. It is the peacock. It was only a little bird in those days. See how the peacock is. And what are the splendors and colors? See how it is standing on this little tree. Do you remember this tree? Sita has given water with her own hands to this tree daily. Ante Sita sagotukam yesho saha o appu ne venchida enta vaada yadu vidu yare antundi. Sita is surprised. So how big this fellow has become, he has grown. It was a little bird then. I am surprised to see him. Sita says, Ramudu modaswa vatsa modaswa naina santoshanga batu antunadu anemalintoshi. Rama says, may you live happily without any suffering. Sita evam bhavatu alage batu naina. Sita also repeats, yes, live without any unhappiness in your life, my boy. Ramudu brahmishu kruta putantarmandala urti chakshu prachalita chatula bhrulata bhrutandavair mandayantya. Ramudu nemalen chusi antunadu venaka adi chinna pettaga undi perugutunappudu akada pettedi nela meeda aa pettani petti ఇలా సీత చూస్తూ ఉండేదిరా. చూస్తూ ఉంటే ఆవిడ వంక అది అటు చూస్తూ ఉండేదిరా. చూస్తూ ఉంటే భ్రమిషు అంటే ఇలా వేళ్ళు ఇలా తిప్పేది, చేతులు గింజలు పెట్టుకుని అది కింద గిరగిరా తిరుగుతూ ఉండేది. అంటే నాట్యం నేర్పింది దానికి ఆ పిల్లకి. సో సీత యూజుట్టు ప్లేస్ దట్ లిటిల్ బర్డ్ దేర్ అండ్ లుకింగ్ అట్ ఇట్. ది లిటిల్ బర్డ్ వాజ్ లుకింగ్ అట్ సీత. రామ ఇస్ రికలెక్టింగ్ వాట్ షీ వాజ్ డూయింగ్. And when the bird was looking at her, she was holding some seeds in her hand. And that bird was looking for the seeds. And Sita was moving her hand with the seeds like this. And this bird was moving round and round for the seeds. So Sita trained her in good dance. Brahmishu kruta putantarmandala avrutti chakshuhu. Tarvata kallu. ఇలా సీత చూస్తూ ఉంటే కళ్ళు తిప్పుతూ ఉండేదిట. కళ్ళు సీత ఎటు తిప్పితే ఇది అటు వెళ్ళేదిట. సీత యూజ్ టు మూవ్ హర్ ఐస్ అండ్ లుక్స్ ఫ్రమ్ సైడ్ టు సైడ్. వేర్ ఎవర్ సీత వాజ్ మూవింగ్ దిస్ బర్డ్ వాజ్ లుకింగ్ అట్ సీత అండ్ దిస్ బర్డ్ వాజ్ మూవింగ్ అకార్డింగ్ టు హర్ ఓన్ సైట్ మూవ్మెంట్. ప్రచలిత చెటుల భ్రూతాండవైర్నర్తయంత్యా. తర్వాత మధ్యాహ్నం భ్రూతాండవం అంటే కనుబొమ్మలు ఇట్లా ఎగరేస్తూ ఉండేది సీత. ఎగరేస్తే ఇది రెక్కలు ఇలా ఇలా అంటూ ఉండేదిట నాట్యం నేర్చుకుందిట. సీత యూజ్ టు మూవ్ హర్ ఐబ్రోస్ లైక్ దిస్. వెన్ ఎవర్ షీ మూవ్డ్ హర్ ఐబ్రోస్ దిస్ బర్డ్ యూజ్ టు మూవ్ హర్ వింగ్స్ లైక్ దట్. సో దస్ షీ ట్రైన్డ్ దిస్ బర్డ్ ఇన్ టు గుడ్ డాన్స్. ఐ వెల్ రిమెంబర్ దట్ ఈస్ వాట్ రామా సేస్. భ్రమిషు కృత పుటాంతర్మండల ఆవృత్తి చక్షు ప్రచలిత చెటుల భ్రూతాండవైర్ నర్త మండయంత్యా కరకిసలయ తాళయర్ ముగ్ధయా నర్త్యమానం. దీనికి తిరుగుతూ ఉంటే తాళం లయ సరిపోతుంది చూసావా అన్నాడు ఆ చెట్టు మీద నడుస్తూ ఉంటే. రామా సేస్, లుక్ లుక్ వెన్ ఇట్ ఈస్ వాకింగ్ దెర్ ఈస్ ది బీట్ ఆఫ్ మ్యూజిక్ in its walk. Do you know why? Sita em chesedra ila ila antunte egurtu undedi.
తాళంతో ఎగరటం నేర్పిందట ఇన్ దోస్ డేస్ ఐ వెల్ రిమెంబర్ దట్ సీత వాస్ డూయింగ్ లైక్ దిస్ ఈక్వల్ బీట్స్ ఇన్ మ్యూజికల్ వే వెన్ ఎవర్ షీ వాస్ డూయింగ్ లైక్ దిస్ దిస్ వాస్ జస్ట్ జంపింగ్ అకార్డింగ్ టు హర్ బీట్ దట్ ఈస్ హౌ సీత ట్రైన్డ్ దిస్ ఫెలో ఇన్ టు మ్యూజికల్ వే ఆఫ్ వాకింగ్ సుతమివ మనసాతాం త్వాం వత్సరేణ స్మరామి నా కొడుకుని నేను చూసుకున్నటువంటి సంతోషం ఇప్పుడు నేను ఇది నేను ఎవరిని చూస్తే కలిగింది నౌ ఐ ఎక్స్పీరియన్స్ ఐ హ్యావ్ నో ఎక్స్పీరియన్స్ ఆఫ్ లుకింగ్ అట్ మై ఓన్ సన్ నౌ ఐ ఎక్స్పీరియన్స్ హౌ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎ ఫాదర్ విల్ బి లుకింగ్ అట్ హిజ్ ఓన్ సన్ అంత తిరియంచోపి పరిచయం అరురుద్ధి అంతే జంతువులు పిట్టలు కూడా చుట్టరికాన్ని తెంపుకోలేక ఎట్లా కలిసి ఉంటాయో చూడండి మాకే ఇలా అయిపోయింది గానని వాడు ఉద్దేశం రామా సేస్ సి హౌ ఈవెన్ బర్డ్స్ యానిమల్స్ అండ్ ప్లాంట్స్ దే రిమెంబర్ దేర్ రిలేషన్షిప్ టుగెదర్ ఇట్ ఈస్ ఓన్లీ వీ హూ ఆర్ కట్ ఆఫ్ ఆల్ ది అదర్ beings in the world, they remember their relationship. See how these fellows remember their relationship. Katipaya kusumodgama kadambaha priyatamaya parivardhito ya asita Wakata rondo pubula stunde, yata kadimu pubula apura sita nilo spent stunde kadimu maka. When Sita was giving water to this tree, flower tree, it was giving one or two flowers there in those days. The Sita, Nishasya Sastram, Sustu Prachyapajnatam, Aryaputrena. Na gurtu ledu, yini gurtu undi gurtu, ipuna gurtu vachindi, yanta gurtu yini ki, yim okka kuda antundi Sita. Sita says, in fact, I never remembered this plant. He remembers, now I remember. See how he remembers me. అంటే రాముడు అంటున్నాడు స్మరతి గిరిమయూరయ్యేష దేవ్యా స్వజనయో ఆత్రయత్త యత ప్రమోదమేతి ఈ నెమలి ఈ చెట్టు కూడా తనని ఎవరు పెంచారో ఈ చెట్టును కూడా అదే పెంచింది కనుక చుట్టరికం మర్చిపోలేదు వీళ్ళిద్దరు అన్నదమ్ములని తెలుసును ఈ చెట్టు మీదనే ఈ నెమలి తిరుగుతుంది చూసావా మాకే లేవు గాని చుట్టరికాలు తెంపుకున్నాం గాని సి హౌ దిస్ బర్డ్ రిమెంబర్స్ దట్ దిస్ ప్లాంట్ ఈజ్ ఆల్సో బ్రాటప్ బై సీత అండ్ దిస్ బర్డ్ ఈజ్ ఆల్సో బ్రాటప్ బై సీత సో ది బర్డ్ నెవర్ లీవ్స్ దిస్ ప్లాంట్ దే రిమెంబర్ దట్ దే ఆర్ బ్రదర్స్ సి హౌ బర్డ్స్ అండ్ ప్లాంట్స్ ఆల్సో రిమెంబర్ దేర్ రిలేషన్షిప్ ఇట్ ఈస్ వీ హూ హ్యావ్ కట్ ఆఫ్ అవర్ రిలేషన్షిప్ వాసంతి అత్ర తావదు ఆసన పరిగ్రహం కరోతు దేవ దేవరవారు ఒక నిమిషం దయచేసి ఇక్కడ కూర్చోవాలి అంటోంది వాసంతి సేస్ ఐ రిక్వెస్ట్ దట్ మై లార్డ్ సిట్ హియర్ ఆన్ దిస్ స్టోన్ ఫర్ ఎ ఫ్యూ మినిట్స్ బికాస్ on that stone Sita used to sit down previously. She wants to test Rama if he remembers it or not. Swasti prajapya paripalayam nyayena margena mahi mahesha o brahmanesya shubhamastu nityam loka samasta sukhino bhavantu. శ్రీరాముడు
అతని సీతాదేవి చిన్నప్పుడు పెంచినటువంటి నెమలి పిట్ట ఇప్పుడు పెరిగి పెద్దదైంది అని చెప్పినప్పుడు గుర్తు చేసుకున్నాడు ఆ సన్నివేశాలు మొదలైనటువంటి సీతాదేవి ఏ విధంగా దాన్ని కళ్ళతో చూస్తూ అక్కడ తిప్పుతూ కళ్ళు కనుబొమ్మలు ఎగరేస్తూ చేతులు తప్పట్లు కొడుతూ దానికి నాట్యం నేర్పిందో వెనకటి రోజుల్లో అవన్నీ చెప్పారు. సో వెన్ రామ విట్నెస్డ్ ది పీకాక్ విచ్ వాజ్ సో యంగ్ ఇన్ ది ఓల్డెన్ డేస్ వెన్ సీత వాజ్ దేర్ అండ్ సీత హ్యాస్ brought the little bird up, giving it the training with her eyes to go round and round and lifting her eyebrow to see that it begins to dance, etc. All those things, every detail of how Sita brought the little bird up, he could find out and Rama could recollect it. అదైన తర్వాత పాసంతి అత్ర తావద్ ఆసన పరిగ్రహం కరోతి దేవః. ఇక్కడ తమరు కాసేపు ఇక్కడ కూర్చోండి అన్నది ఒక రాతి పలక చూపించే అడవిలో ఉన్నటువంటి తోట. వాసంతి ది వనదేవత రిక్వెస్టెడ్ రామ టు సిట్ డౌన్ అపాన్ ఏ స్లాబ్ ఆఫ్ స్టోన్ విచ్ వాజ్ దేర్ ఇన్ ది ఫారెస్ట్. It was the slab on which Sita used to sit 12 years ago, daily on the very same slab, after she brought water from the river, and she was talking to Rama for a very long time, day and night there on this slab. Rati meedane kurchoni avade aa nadilonchi tama parnasala venaka doddi vepuna lopaliki vedite ఆ నది ఉండేది. ఆ నది రేవులో నీళ్లు తీసుకుని వెనక నుంచి వస్తూ ఉండేది. వస్తూ ఉంటే దారిలో చెట్టు కింద ఉంది ఈ శిలా పలకం అనేటువంటిది తల. ఆ శిలా పలకం మీద ఆవిడ కాసేపు కూర్చొని ఉండేది, నీళ్లు తీసుకొస్తూనో తీసుకెడుతూనో వస్తూ ఉండి తర్వాత పని అయిపోయిన తర్వాత సాయంత్రం పూట గాని రాత్రిపూట గాని వెన్నెలగా ఉంటే గాని అనేక సందర్భములలో సీతారాములు అక్కడ కూర్చుని మాట్లాడి ఉన్నారు. సో in the leisure times when it was evening or it was moonlight or it was fresh morning, both of them sat together on that slab of stone and were talking and talking. So Vasanti wanted to test Rama if he remembers all the feelings and sentiments and the incidents that happened between himself and Sita on that slab. ఆ రాతి మీద కూర్చోమని ఎందుకన్నదంటే ఇది ఇక్కడ కూర్చునుండగా వీళ్ళిద్దరికీ జరిగినటువంటి సన్నివేశాలు ఈ రాముడికి ఎంతవరకు గుర్తొస్తాయి, ఎంత సీత ఎందు ఎంత ఆదరం ఉన్నది గుర్తు ఉన్నది చూడటం కోసం అని అడిగింది. ఆయన అంటుంది ఏతత్తదేవ కదళీవన మధ్యవర్తి కాంతాసకస్య శయనీయ శిలాతలంతే. నీకు గుర్తున్నదా రామ, అప్పుడు ఒక చక్కటి పెద్ద అరటి తోట ఉండేది ఇక్కడ సీత పెంచుతూ ఉండేది. డూ యూ రిమెంబర్ రామ, దేర్ వాజ్ ఏ బిగ్ థిక్ గ్రోవ్ అండ్ గార్డెన్ ఆఫ్ బనానా ట్రీస్ రేర్డ్ బై సీత హియర్. ఇట్ వాజ్ ఫ్రెష్ గ్రీన్. దాని మధ్యన ఈ రాతి పలక ఉండేది. అంటే ఈ రాతి పలక చుట్టూ అరటి తోట సీత పెంచింది. అప్పుడు అరౌండ్ దిస్ స్లాబ్ ఆఫ్ స్టోన్ సీత వాజ్ టెండింగ్ ది బనానా ట్రీస్ థిక్ ది గ్రో. కాంత ఆసకస్య శయనీయ శిలాతలంతే. సీత ఇక్కడ కూర్చుని మాట్లాడుతూ ఉంటే ఈ రాతి మీద నువ్వు జార్లా పడే చేతి మీద పడుకుని చక్కగా వింటూ ఉండేవాడు.
Do you remember when Sita was talking to you here, you were sliding on it on one side and lying and listening to what she was talking? Aprasthita trunamada bahusho yadebhyah Sita tato harinakaihi na vimuchyate sma. అప్పుడు ఇక్కడ కూర్చొని ఇక్కడున్న చిన్న లేడి పిల్లలకి లేళ్లకి వాటికి గుప్పిడితో తీసుకొచ్చిన అవనవనవలాడుతున్నటువంటి గడ్డి చేత్తో పెట్టేది దాని ముచ్చటగా అవి ఎట్లాగో తింటూ ఉంటాయి, కానీ ఈవిడ చేత్తో ఇస్తూ ఉండేది టెక గడ్డి. గడ్డిని కొన్ని గింజలను ఎవరీ డే ఇన్ ది మార్నింగ్ షీ యూజ్ టు బ్రింగ్ టఫ్ట్స్ ఆఫ్ ఫ్రెష్ గ్రాస్ టు దిస్ ల్యాబ్ అండ్ సమ్ corn and some cereals, and she used to feed the little deer from this place, and every day at the same time they used to gather here in groups and groups, these deer, little deer, and that habit is not left off by these deer. Even today, every day in the morning, they come here, they wait for a few minutes and they go. Even after 12 years, it has become such a habit to these little ones that they come here, they stand here and go at the same time. 12 samvatsaral tarvata kuda roju ee time lo aithe ikkada Sita Devi vati ginjalu ayi pettu undedo, ఇప్పుడు కూడా వచ్చి పొద్దున కాసేపు అక్కడ ఉండే అటు ఇటు తలకాయ తిప్పి వెళ్ళిపోతుంటాయి లేళ్ళు. రామ ఇదంతావదు అశక్యమేవ ద్రష్టుం ఇత్యన్యతో రుదన్ ఉపవిశ్యతి. ఈ చోటు ఈ శిలాఫలకం ఇది చూడటం నాకు శక్యం కాదు, చూస్తూ నేను ఇక్కడ ఉండలేను అని రాముడు నన్ను నువ్వు కూర్చోమన్నావు కానీ నేను ఇది కూర్చోగలిగిన చోటు కాదు అని ఇంకొక పక్కకి మోహన్ తిప్పుకుని ఆవిడ వైపు కాకుండా వెక్కి వెక్కి ఏడుస్తూ కూర్చున్నా. సో రామా సైడ్ ఓ వాసంతి యూ ఆస్క్డ్ మీ టు సిట్ డౌన్ హియర్, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ మీ టు సిట్ డౌన్ హియర్ టు లుక్ టు దిస్ ల్యాబ్ అండ్ టు ది ఎన్విరాన్మెంట్. సేయింగ్ సో Rama could not talk anymore. He turned his face away from the Vanadevata Vasanti and was sobbing and sobbing. He sat sobbing there, looking to the other side. Sita, appudu Sita chusi antundi, Sakhi Vasanti, kim tvaya akrutam Aryaputrasya?